అంటే అంత చేసిన తిరుపతిలోనే అత్యల్పమైన ఓటింగ్ శాతం నమోదైంది. దానికన్నా సత్తివాడు చిన్న నియోజకవర్గం అక్కడే హైయెస్ట్ ఓటింగ్ నమోదైంది. అంటే వీళ్ళు అనవసరంగా ఈ పనికి పాల్పడి పరువు తీసుకుందా వైసీపీ? ఒక తిరుపతిలో తగ్గినంత మాత్రాన ఏమి ఈపోదు, లేదంటే ఓడిపోరు, ఏమి జరగదు. అక్కడ తెలుసు గెలుపు ఖాయమని తెలుసు అక్కడికి. కానీ ఎందుకు ఈ పొరపాటు చేయాల్సి వచ్చింది? నేను అడిగేది అది. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మెజార్టీ కోసం కాదు. ఇక్కడ ఏంటంటే అసెంబ్లీ సెగ్మెంట్ లో భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రజాదరణ కోల్పోయారని ఒక ఇండికేషన్ వెళ్తే, ఆయనకి రాబోయే రోజుల్లో క్యాబినెట్ రిషఫుల్ లో ఆయనకి ఏమన్నా మంత్రి పదవి ఆశలు ఉన్నా కానీ, లేకపోతే వేరే పదవి మీద ఏమన్నా రాబోయే నెక్స్ట్ టర్మ్ టీటీడీ చైర్మన్ ఏమన్నా ఆశ ఉన్నా కానీ, ఇది ఆయన డామేజ్ చేస్తుంది. నువ్వు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు, నీ ఓటర్లు రాలేదు, నువ్వు ఇక్కడ మన వైసీపీకి నువ్వు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు కాబట్టి ఈ మైనస్ లో ఉన్నావు అనే ఒక ఇండికేషన్ వెళ్తుందనే భయము భూమన కరుణాకర్ రెడ్డి గారిని వెంటాడి ఉండొచ్చు. కానీ ఆ భయం చాలా చాలా దారుణంగా తీసింది. అంటే మీకు ఎంత అఖండమైన మెజారిటీ అంటే, పదహైన నాకు తెలిసి దాదాపు 3 లక్షల పైనే ఉంటుంది మెజారిటీ, 3 to 3.5 lakhs మధ్యలో ఉంటుంది. 15% ఓటు శాతం తగ్గినా గానీ 3.5 లక్షలు, అంటే పోయినసారి 228 వస్తే ఈసారి 328 వచ్చినా గానీ 1 lakh పెంచుకున్నట్టు. మీరు 1 lakh పెంచుకున్నానంటే మీరు దాదాపు ఇంకా ఒక 2 లక్షల ఓట్లు ఎక్కువ పడి ఉంటాయి కనుక, దాంట్లో 1,20,000 ఓట్లు మీకు ఇంకా ఎక్స్ట్రా వచ్చాయి. అంటే 5 లక్షల మెజారిటీ మీరు దాంతో కంపేర్ చేసుకుంటే మీరు చెప్పుకోగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ అత్యుత్సాహం వల్ల మహా అయితే ఎన్ని ఓట్లు వేయించుంటారు అంటే ఒక 25,000 ఓట్లు వేయించుంటారు దొంగ ఓట్లు అన్ని కలిపితే. కానీ మీ మొత్తం మీ 5 లక్షల ఓట్లు మెజారిటీ అనే దాని మీద మీకు మచ్చబడిపోయింది కదా. సో అది చాలా రేపొద్దున గెలిచిన భారీ మెజార్టీ వచ్చిన దొంగ ఓట్లతో వచ్చిన మెజార్టీ అంటారు. డెఫినెట్ గా అంటారు. మొత్తం వాళ్ళు ఏంటంటే చేసింది మహా అయితే ఒక 0.5% 1% ఓట్లు పడి ఉంటాయి, దొంగ ఓట్లు అంతకంటే ఎక్కువేం పడతాయి, అంతకంటే ఎక్కువేం పడవు. సో దాన్ని వీళ్ళు మొత్తం 30% ఎక్కువ వచ్చిన ఓటు మొత్తం పోతుంది. అంటే ఇప్పుడు తిరుపతి వరకు ఎన్నికలు రద్దు చేయాలి అనేది డిమాండ్, టీడీపీ డిమాండ్. కేంద్ర ఎన్నికల సంఘం ఇవన్నీ పరిధిలోకి తీసుకునే అవకాశం ఉంటది అనుకోవచ్చా? నాకు తెలిసి ఎక్కడెక్కడైతే అసెంబ్లీ, ఇప్పటి వరకు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏం జరగదు, బూత్ లో ఏమన్నా సరే మీకు దొరికింటే కనుక బూత్ లో అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ లీడర్ ఒక ఆవిడ ఉన్నారు. ఆ మహిళ ఏం చేశారంటే ఒక బస్సు ముందు నిలబడి వీడియోలో వీళ్ళందరూ అంటే వాళ్ళు దిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది ఎవరు అనేది కూడా తెలియదు మనకి. వీళ్ళే తీసుకొచ్చి పెట్టి ఉండొచ్చు కదా. అంతే, అవును. అంటే వీళ్ళు తీసుకొచ్చి పెట్టారా లేదా అని మనం చెప్పలేం, కానీ వీళ్ళే తీసుకొచ్చి పెట్టి మేము వీడే తీసుకుంటామా, మీరు దిగి టకటక వెళ్ళిపోండి అంటే వాళ్ళ క్వశ్చన్ కూడా చేయలేదు. అలాగే పోలింగ్ బూత్ లో పెట్టి ఎవరు బాబు నువ్వు ఏంటి అని అడిగారు, క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళు ఏ ఓటర్ అన్న అయ్యుండొచ్చు. అవును, అంటే ఇక్కడ వైసీపీ లీడ్ లో ఉంది కాబట్టి వైసీపీ చేయించాలనే జనరల్ జనాలు నమ్మే అవకాశం ఎక్కువ ఉంటది. కానీ ఆయన ఏ పార్టీకి ఓటు వేసుకోవడానికి వచ్చామని ఎవరు అడగలేదు కదా. దొంగ ఓటర్.